హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చంద్ర మీరు చూస్తున్నారు సిఈ చంద్ర ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏమండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనపడుతుంది కదా స్విచ్ బోర్డు ఇది వచ్చేసి మనకి రెండు త్రీ పిన్లు మూడు స్విచ్లు ఇక్కడ మనకి కొంచెం త్రీ పిన్ అయితే డ్యామేజ్ అయింది త్రీ పిన్తో పాటు మనకి ఇక్కడ కనపడుతున్న బోర్డు కూడా డ్యామేజ్ అయితే అయింది మొత్తం టోటల్గా అంతా మార్చాలి అది మనం ఎలా మార్చాలి లోపల వైర్స్ ఏమీ ఉంటాయి ఎలా వెరిఫై చేసుకోవాలి ఫేస్ ఏది నూటలేది అర్త్ స్విచ్ పాయింట్ ఏది ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఎలా స్విచ్ బోర్డు చేంజ్ చేసుకోవడం ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు నేర్పిస్తాను ఈ వీడియో నస్తే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఫస్ట్గా మనం స్విచ్ బోర్డు అయితే ఓపెన్ చేసేసాము ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ వైర్ కనబడుతుంది కదా గ్రీన్ వైర్ వచ్చేసి ఒకటి స్విచ్ పాయింట్ ఇచ్చారు పక్కన స్విచ్ బోర్డుకి అది వైర్ లేకపోతే ఆ విధంగా ఇచ్చింటారు ఇంకా గ్రీన్ మిగతాది వచ్చేసి అర్థింగ్ ఇంకా టూ పాయింట్ ఫైవ్ రెడ్ వచ్చేసి మెయిన్ ఫేసు టూ ఇంకా ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఇది వచ్చేసి మనకి ఎయిట్ మోడ్యులర్ జిఎం రెండు త్రీ పిన్లు మూడు స్విచ్లు నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఖాళీ డమ్మి స్విచ్డమ్మి అంటారు ఈ విధంగా అయితే మనం ఫస్ట్ బోర్డు చూసి ఏమున్నాయి దాంట్లో అని చెప్పేసి మరి కొత్తవి తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ ఫిట్టింగ్ చేసుకోవాలి నీట్గా ఫస్ట్ బోర్డుకి సీట్కి అయితే మనకి ఎయిట్ మోడల్ సీట్కి అయితే మనం నీట్గా ఫిట్టింగ్ చేసుకోవాలి మనం ఇది ఎలా తెలుసుకోవాలి ఎయిట్ మోడల్ సిక్స్ మోడల్ అనేది మనకి ఎలా అంటే త్రీ పాయింట్ త్రీ పిన్ వచ్చేసి రెండు పాయింట్లు వేసుకోవాలి స్విచ్ వచ్చేసి వన్ పాయింట్ నాలుగు స్విచ్లు రెండు త్రీ పిన్లు కాబట్టి ఎయిట్ మోడల్ సీట్ అని మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా అయితే మనం ఫిట్టింగ్ చేసుకోవాలి ఫస్ట్ బోర్డుకి ఆ సీట్కి అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి నీట్గా మూడు స్విచ్చులు రెండు త్రీ పిన్లు ఒకటి స్విచ్ డమ్మి అంటే అక్కడ స్విచ్ అవసరం లేదు కాబట్టి ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది ఈ విధంగా అయితే మనం బోర్డుకి ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత సీట్కి అన్ని స్విచ్లు అన్నీ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం బోర్డు కనెక్షన్ అయితే చేసుకోవాలి అర్థింగ్ అయితే మనం గ్రీన్ వచ్చి వచ్చేసి అర్థింగ్ ఇచ్చాము రెడ్ వచ్చేసి ఫేస్కి ఈ విధంగా మనీ మనం రిమూవ్ చేసుకోవాలి మొత్తం అన్నీ రిమూవ్ చేసుకోవాలి వైర్లన్నీ రిమూవ్ చేసుకునేప్పుడు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మనం చూసుకొని రిమూవ్ చేసుకోవాలి ఏ వైర్ ఎక్కడ ఉంది ఏమో అనేది మళ్ళీ మనం కన్ఫ్యూజ్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది గ్రీన్ రిమూవ్ చేసేసాము అర్థింగ్ ఒకటో ఒకటి ఒకటి ఒకసారి మనం అన్ని ఒకటేసారి గబగబ తీడుతూ ఒకటి ఒకసారి తీసుకోవాలి అంత రిమూవ్ చేసాం కదా ఇక్కడ మన రెడ్డి కనపడుతుంది కదా టూ పాయింట్ ఫోర్ మెయిన్ ఫేస్ ఇచ్చేసాము మెయిన్ ఫేస్ మొత్తం ఫస్ట్ ఫేస్ కలిపేసాము స్విచ్లకి అంతా స్విచ్లకి కింది భాగంలో మాత్రమే మెయిన్ ఫేస్ అయితే ఇచ్చుకోవాలి భాగంలో స్విచ్కి పోయే పాయింట్ అయితే ఏదైతే ఉంటుందో అది మనం ఇచ్చుకోవాలి వన్ స్కోర్ అయితే మనకి స్విచ్ పాయింట్లకైతే వస్తుంది ఇది న్యూ బోర్డు మనం న్యూ సిటీ అయితే మనం ఫిట్ చేసాము పైన కనబడుతుంది కదా వచ్చేసి గ్రీను అర్థింగ్ బోర్డు కూడా అర్థింగ్ ఇచ్చాము బోర్డు కంపల్సరీ అర్థింగ్ అయితే ఇచ్చుకోండి మెటల్ బాక్స్కి ఇంకా ఫేస్ అయితే స్విచ్కి కింది భాగంలో కలిపామండి దానికి దాంట్లోకి ఇంకోటి వచ్చేసి మనకి త్రీ పిన్ నుంచి ఇక్కడ త్రీ పిన్ నుంచి నూటలు వచ్చేసి రెడ్ వైర్ వాడాను ఎందుకంటే అక్కడ మాకు బ్లాక్ వైర్ పీస్ లేదు దానికోసం అని వాడాము అంతే వేరే ఏం లేదు కలర్ కోడ్ లేదని చెప్పేసి నేను రెడ్ వాడాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఆ వైర్ వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే మీరు అన్నీ ఖచ్చితంగా వెరిఫై చేసుకొని నిదానంగా ఒక్కొక్క వైర్ తీసుకొని నిదానంగా ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్